ప్రత్యక్షరాలు వంగలపూడి అనిత ఆరోపించారు రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు కడప జిల్లా పులివెందులలో ఒంటరి మహిళ నాగమ్మపై జరిగినది దారుణమన్నారు ఆమెను పరామర్శించేందుకు వెళ్లిన తమపై అట్రాసిటీ కేసు నమోదు చేశారంటే చట్టాన్ని ఏ విధంగా అవహేళన చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు తాను ఎస్సీ అయి ఉంటే తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు లింగాల మండలంలో కడప జిల్లాలో లింగాల మండలం పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక ఒంటరి మహిళని అతి కిరాతకంగా అక్కడ చంప అత్యాచారం చేసి హత్యగావింపబడితే నాలుగు రోజుల వరకు దాన్ని బయటికి రానివ్వకుండా ఆ ఇష్యూని కామప్ చేయడానికి అక్కడ పోలీసులు ప్రయత్నిస్తే ఒక పత్రిక ద్వారా వచ్చిన ఇష్యూని ఆధారంగా చేసుకొని అక్కడ నిజంగా జరిగిందని నిర్ధారించుకొని ఒక దళిత మహిళకి అన్యాయం జరిగింది ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు ముందు ముందు ఎప్పుడు కూడా జరగకూడదని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగు మహిళ మరియు అదేవిధంగా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో పులివెందల కార్యక్రమానికి చలో పులివెందల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సుమారుగా మేమందరం కూడా చలో పులివెందల కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది ఆ కుటుంబం నాగమ్మ కుటుంబం తాలూకా తల్లిదండ్రులతోని వాళ్ళ అన్నదమ్ములతోని తిరిగి మా మీద కేసు పెట్టించారు ఫోన్లే కేసు పెట్టించారు కదా ఏదో కేసు పెట్టించుంటారులే అనుకున్నాం కానీ మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ మరి దీన్ని బట్టి మెదడు చితికిందా లేదంటే మెదడు జారి వచ్చిందా ఏమనాలి ఈ గ్యాంగ్ని ప్రజలే చెప్పాలి ఎందుకనండి ఈరోజు జరుగుతున్న సంఘటనలో ఈరోజు మా మీద అట్రాసిటీ కేసు అసలు అప్లికబుల్ అవుతుందా ఎస్ఎస్ మీద అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు అట్రాసిటీ కేసెస్ కానీ మాకు ఇచ్చిన హక్కులు చాలా ఉన్నాయి ఆ హక్కులను తిరిగి మా మీదే ప్రయోగించి కేసుల రూపంలో మా మీద ఆపాదించడానికి మీకెవరు హక్కు ఇచ్చారు